Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. క్రొత్త సంవత్సరంలో జగన్ నిర్ణయం ఇదేనా? ఈ మధ్య జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయకపోవడం అతిపెద్ద చర్చనీయాంశమైంది. ఏపీలో బంపర్ మెజారిటీతో ఉన్న వైసీపీ తెలంగాణలో కూడా పోటీ చేయవచ్చు కదా అన్న బాధ అభిమానుల్లో కూడా ఉంది. ఇక సీమాంధ్ర వారే అధికంగా ఉన్న 50కి పైగా ఉన్న డివిజన్లలో పోటీ చేసినా వైసీపీ సత్తా చాటుకోవడం ఖాయం కదా అన్న రాజకీయ విశ్లేషణలు కూడా ఉన్నాయి. పైగా వైఎస్ఆర్ జగన్ ఇద్దరి మీద తెలంగాణ ప్రజలకు విపరీతమైన అభిమానాలు ఉన్నాయి. దానిని క్యాష్ చేసుకోవడానికైనా జగన్ పోటీకి దిగాల్సిందే అన్నవారు ఉన్నారు. జగన్ రాజకీయంగా పెద్ద ఆలోచనలే చేస్తారు అన్నది 2019 ఫలితాల తరువాతనే చంద్రబాబు సహా చాలా పెద్ద బుర్రలకు అర్థమైంది. జగన్ తెలంగాణలో పోటీ చేయడాన్ని 2014లోనే వదిలేశారు. అప్పట్లో 3 MLAలు 1 MP వచ్చాయి. ఆ తర్వాత జగన్ ఆ వైపు చూడలేదు. దానికి కారణం కేసీఆర్తో రాజకీయ స్నేహం అనివార్యత ఒకటి ఉండగా ఏపీలో వైసీపీకి అధికారంలోకి తేవడం అన్న బృహత్తర కార్యక్రమం భుజాల మీద ఉండడం మరో కారణం. అందుకే జగన్ తెలంగాణ ఊసే లేకుండా తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. ఇక కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి అన్నది జగన్ థియరీ. అరకొర సీట్లు కార్పొరేటర్లను గెలిపించుకున్నా కూడా చివరికి వారు మిగలరు. జంపింగ్ చేసి టీఆర్ఎస్ గూట్లోకి వెళ్ళిపోతారు. ఆ మాత్రం సౌభాగ్యానికి పోటీ చేసి పరువు తీసుకోవడం ఎందుకు అన్నదే జగన్ ఆలోచనట. ఇక 2014 తర్వాత వరుసగా జరిగిన అన్ని ఎన్నికల్లో పోటీ చేసి గ్రేటర్ ఎన్నికల నాటికి టీడీపీ గుండు 0 అనిపించుకుంది. ఇక కాంగ్రెస్ కూడా కుదేలయింది. బీజేపీయే ఇప్పుడు ఆముదపు వృక్షంగా రాజకీయ జీవులకు కనిపిస్తోంది. అందుకే ఇప్పుడే తెలంగాణలో రీఎంట్రీకి సరైన సమయమని జగన్ భావిస్తున్నారట. తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం ఇప్పుడు క్లియర్గా ఉంది. తెలంగాణను నేనే తెచ్చాను, టీఆర్ఎస్కి ఓటేయని వాడు తెలంగాణ వాది కానే కాదు అన్న కేసీఆర్ ఎమోషనల్ స్పీచ్లకు కాలం చెల్లింది. ఇక కేసీఆర్ని ఆయన టీఆర్ఎస్ను కూడా అన్ని పార్టీల మాదిరిగానే జనం చూస్తున్నారు. మోజు కూడా బాగా తగ్గింది. మరోవైపు తీసుకుంటే కేసీఆర్తో జగన్కి మునుపటి అనుబంధాలు, రాజకీయ మొహమాటాలు ఇప్పుడు లేవు. అందువల్ల హ్యాపీగా అక్కడ పోటీ చేయవచ్చు. అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్న మెజారిటీ రెడ్లు జగన్ను పిలుస్తున్నారు, వైసీపీని యాక్టివ్ చేయమంటున్నారు. అలాగే తెలంగాణ వ్యాప్తంగా రెడ్లు సామాజిక వర్గం పరంగా పెద్ద ఎత్తున ఉన్నారు. ఇక వైఎస్ఆర్ అభిమానులకు లోటు లేదు. జగన్ ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రభావం తెలంగాణలోని బీసీ ఎస్సీ ఎస్టీల మీద ఉంటుందని జగన్ బలంగా నమ్ముతున్నారట. దీంతో ఈ సోషల్ ఇంజనీరింగ్ వర్కౌట్ అయితే తెలంగాణలో పాగా వేయడం ఖాయమని అంటున్నారు. మరోవైపు బీజేపీ టీఆర్ఎస్లోకి వెళ్ళని రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున ఉన్నారు. వారికి వైసీపీ ఒక వేదిక అవుతుంది అంటున్నారు. దాంతో క్రొత్త ఏడాది తెలంగాణలో క్రొత్త రాజకీయానికి జగన్ తెరతీస్తారని అంటున్నారు.